సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ప్లెజెంట్ పొజిషన్ని బట్టి మూమెంట్స్ అనేవి తగ్గడమా పెరగడమా ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. మీకు ప్లెజెంట్ పొజిషన్ అనేది కొంతమందికి పోస్టీరియర్ అని ఉంటూ ఉంటుంది, కొంతమందికి యాంటీరియర్ అని ఉంటూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఎవరైనా పక్కన ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ స్కాన్ రిపోర్ట్లో ఏముందో చూడండి. సో పోస్టీరియర్ అని ఉందనుకోండి, వాళ్ళకు ఒకలా ఉంటాయి మూమెంట్స్. యాంటీరియర్ అని ఉందనుకోండి, మీకు ఒకలా ఉంటాయి అన్నమాట. సో మీకు యాంటీరియర్ అని ఉంటే మాత్రం కొంచెం మూమెంట్స్ అనేవి తక్కువ తెలుస్తూ ఉంటాయి, పోస్టీరియర్ ఉంటే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి అన్నమాట మూమెంట్స్. సో ఈ మూమెంట్స్ తక్కువ తెలివడానికి మనకి ప్లెజెంట్ పొజిషన్ అనేది కూడా ఒక కారణం అన్నమాట. ఎందుకంటే మనకి గర్భసంచికి ముందు భాగంలో ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది మనకి ప్లెజెంట అనేది. సో ఇలా ఉండడం వల్ల బేబీ ఏమో ఇక్కడ ఉంటుంది, మనకి ప్లెజెంట వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో లోపల మూమెంట్స్ అనేవి ఉంటాయి కానీ మనకి బయటికి తెలియవన్నమాట. సో మూమెంట్స్ అనేవి మీకు ఎక్కువ మందికి తెలుస్తూ ఉండవు. సో వాళ్ళని చెక్ చేసుకోండి స్కానింగ్ రిపోర్ట్లో, వాళ్ళకి యాంటీరియర్ అని ఉంటుంది. సో ఎందుకు తెలుస్తూ ఉండవు అంటే లోపల మూమెంట్స్ బాగానే ఇస్తుంది కానీ ప్లెజెంట ఇక్కడ ఉండేసరికి మనకి బయటికి మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉండవు అన్నమాట. సో ఇలా మనకి పోస్టీరియర్ అని ఉందనుకోండి, బేబీకి వెనక భాగంలో ఉంటుంది అన్నమాట. అంటే గర్భాశయానికి కూడా వెనకాల ఇలా అతుక్కొని ఉంటూ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల మనకి మూమెంట్స్ అనేవి, ఇంకా బేబీ ఇక్కడ ఉంటుంది కదా, మూమెంట్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి మనకి. సో ఇలా మూమెంట్స్ అనేవి ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అదే ప్లెజెంట అనేది ఇక్కడ ఉండడం వల్ల లోపల బేబీ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, బయటికి మన పొట్టకి ఆ మూమెంట్స్ అనేవి మనం ఎంత టచ్ చేసినా మూమెంట్స్ అనేవి కనపడుతూ ఉండవు అన్నమాట. ఇది ఒక రీజన్ అన్నమాట. సో ఇది మీకు ఇలా ఉంటే మూమెంట్స్ తక్కువ ఉన్నాయని టెన్షన్ పడే వాళ్ళైతే మీకు యాంటీరియర్ ఉందా పోస్టీరియర్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సో యాంటీరియర్ ఉంటే మీరు టెన్షన్ ఏం పడకండి. పోస్టీరియర్ ఉన్నా కానీ మీకు మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియకపోతే అప్పుడు మీకు ఉమ్మనీరు తక్కువ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి, బార్లీ వాటర్ తాగండి, కోకోనట్ వాటర్ తాగండి. సో పోస్టీరియర్ ఉన్నా మూమెంట్స్ తెలియని వాళ్ళు. సో యాంటీరియర్ ఉండి మూమెంట్స్ తక్కువ తెలుస్తూ ఉంటాయి, అంటే ఉంటాయి కానీ మరీ ఎక్కువ తెలుస్తూ ఉండవు కదా. సో వాళ్ళు మాత్రం యాంటీరియర్ ఉంటే ఇంకా టెన్షన్ ఏం పడకండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాంటీరియర్ పోస్టీరియర్ గురించి మూమెంట్స్ కూడా లింక్ ఉంటుందన్నమాట. సో దాని గురించి క్లియర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.